తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం మహాత్మాగాంధీ 152వ జయంతిని పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ. మంత్రి వేణు మాట్లాడుతూ, గాంధీజీ అంటే గుర్తొచ్చేది అహింస, శాంతి అని. గాంధీ అడుగుజాడల్లో రామచంద్రాపురం ప్రజలందరూ కూడా నడుస్తున్నారని, రామచంద్రాపురంలోని స్వచ్ఛ స్వేచ్ఛ రామచంద్రాపురంగా తీర్చిదిద్దడంలో ప్రజలు ఎంతో సహకరిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి, వైస్ చైర్మన్ శివాజీ నాగేశ్వరరావు, కౌన్సిలర్ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మెలేపుటి మండలం కొసమాల గ్రామస్తులు బొచ్చు పూజ్య బాపు వారి జయంతి సందర్భంగా ఈరోజు రామచంద్రపురం పట్టణంలో వారి అడుగుజాడలు, వారి ఆకాంక్షల మేరకు ఈ పట్టణంలో స్వచ్ఛ రామచంద్రపురం స్థాపన, స్వేచ్ఛ రామచంద్రపురం స్థాపన, ఈ రెండింటికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేస్తున్నారని అంటే కారణం